हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल कुस्मास होम टिप्स एंड व्लॉग्स। इदे सर की उगादि रोजु वीडियो अन्नमाट। अंटे आ रोजु व्लॉग तीसिन व्लॉग इदि मोत्तम अंता कूडानि चाला सिंपल व्लॉग काकपोते एंटंटे కొంచెం షేర్ చేసుకుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది కదా। నేను అంటే ఎలా సింపుల్గా చేసుకున్నాను ఉగాది అనేది చూపిస్తున్నాను అన్నమాట। ఇది వచ్చేసరికి నేను ఒక మాల అనేది తీసుకున్నాము। ఇది అంటే మాది బిల్డింగ్ ఎలివేషన్లో ఫ్రంట్ వినాయకుడు ఉన్నాడనమాట, ఆయన కోసం అని చాలా అంటే చాలా షాప్స్ తిరిగాము। అండ్ ఘర్ సంసార్ ఉంది కదా మనకి విజయవాడలోని, బీసెంట్ రోడ్లో ఉందన్నమాట అది, అక్కడికి వెళ్ళి తీసుకున్నాను। ఇది మొత్తానికి అంటే చిన్నదే వచ్చింది, ఏమీ లేకుండా కన్నా కనీసం ఏదో ఒకటిలే అని చెప్పి ముందు ప్రజెంట్ అని ఇంకా ఇదైతే తీసుకున్నాను। ఏంటంటే నేను కొంచెం లావ్ అనేది చూసాను అన్నమాట, వచ్చేసరికి చాలా పెద్ద పెద్దవి అన్నమాట, కలర్స్ కూడా మంచిగా లేవు కానీ 3000 అలా చెప్తున్నారు। అయితే ఇక సర్లే, కనీసం పేరుకైనా ముందు వేసేద్దామన్న ఉద్దేశంతో, ఉగాది రోజున కదా దేవుడికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇదైతే తీసుకున్నాం అన్నమాట। అండ్ ఇది వచ్చేసరికి 645 రూపీస్ పడింది, అంటే చిన్నది కూడా అంత పడింది అన్నమాట। ఎలా ఉందంటే విగ్రహానికి నేనైతే మాత్రం అంటే టోటల్గా అది వచ్చేసరికి 5 అడుగులు ఉంటుందన్నమాట హైట్, అయితే నేను కనీసం 10 అడుగులు టోటల్గా ఉండేటట్టు చూసుకున్నాం కానీ అంత దొరకలేదు। అండ్ చూసారు కదా ఒక విగ్రహానికి అదే బయట దానికి వేసామన్నమాట, టైల్స్తో చేసిన బొమ్మ అది, దానికైతే వేసాను కానీ అది ముఖం వరకు వచ్చింది। అండ్ మార్నింగ్ మార్నింగే నేనైతే పెట్టిన ముగ్గు ఇది హ్యాపీ ఉగాది అని చెప్పి సింపుల్గా నీ తేలిపోయేటట్టుగా ఇలాగ చిన్నగా పెట్టానమాట, అందులోనే కొంచెం కలర్స్ అవి వేసి, అంటే మళ్ళీ పూజ అవన్నీ ఉన్నాయి కదా లేట్ అయిపోతుందని ఇక్కడే కూర్చుంటే అని ఇంకా సింపుల్ సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు అనేది పెట్టేశాను అనమాట। ఇంకా పెట్టేసి ఇంకా ఉగాది పచ్చడి కోసం ఇవన్నీ ఇంకా రెడీ చేసుకున్నాను, ఇంకా తోరణాలు అవన్నీ కూడా కట్టాలి, పచ్చడి చేయాలి, ఇక పూలదండలు అవి కూడా తీసుకొచ్చాను, కొంచెం ఫ్రంట్ అంతా కూడా కొంచెం డెకరేషన్ అయి చేద్దామని। అండ్ ఆఖరికి నా పూజ అయితే ఇలా అయింది, నేనైతే ప్రసాదాలు అవన్నీ కూడా అంటే దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏం చేయలేదు, పచ్చడి కేవలం ఉగాది పచ్చడి చేసి కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టేశాను, అంటే ఆ తర్వాత అయితే పులిహార పర్వణ అవి చేశాను కానీ ఇంకా క్లిప్స్ అన్నీ ఏం తీయలేదు। సో తర్వాత నెమ్మదిగా పెట్టాను, ముందు అంటే మళ్ళీ 12 దాటాక దాకా ఎందుకు అని ఇంకా ముందు పూజ అనేది చేసేసుకున్నాను అన్నమాట ఇలాగా। కానీ పూజ చేసుకున్నప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది, ఏంటో కొన్ని కొన్ని కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా కూడా పూజ చేద్దామంటే ఏదో ఒక ఆటంకం అలాగా వస్తూ ఉంటాయి। అండ్ ఈసారి కూడా ఏదో ఒక ఆటంకం వస్తుందేమో అని చాలా భయపడ్డాను కానీ ఏం రాలేదు। మొత్తానికి నేనైతే పూజ అనేది ఇలా చక్కగా చేసుకున్నాను। ఇదైతే మాకు బయట తులసమ్మ ఉందన్నమాట, అక్కడ తాబేలుది ఉంటుంది కదా అది అమ్మ ఇచ్చింది, దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసి ఇలాగా ఉత్తరం వైపు మొహం చూస్తున్నట్టు పెడితే చాలా మంచిదంట, ఇంకా అందులో కూడా కొంచెం వాటర్ వేసి ఒక ఫ్లవర్ వేసి అలాగ పెట్టాను బాగుంది కదా అని। తర్వాత ఇంకా మాల అయితే ఇలాగ ఫ్రంట్ ఇలా కొంచెం డెకరేషన్ లాగా అలా చేశాను అనమాట సింపుల్గా। అండ్ తర్వాత ఇక్కడ ఇది వచ్చేసరికి నేను డీమార్ట్లో తీసుకున్నాను అనమాట ఈ బౌల్, దేనికైనా ఉపయోగపడుతుంది కదా అని బౌల్ తీసుకున్నాను, ఇదైతే చాలా బాగుంది బౌల్. ఇది వచ్చేసరికి 95 ఎంతో పడింది, అంటే చాలా తక్కువే అనమాట అది కూడా, దాంట్లో అలా ఫ్లవర్స్ వేసి డెకరేషన్ చేశాను. అండ్ ఇల్లంతా అయితే మాత్రం ముగ్గులతో నింపేశాను అనమాట, మా వారంటే రోజు ఏంటిది ప్రతిరోజు ఇలాగ ఉంటే ఎంత బాగున్నావు అంటున్నారనమాట, ఇంకా పెయింటింగ్స్ వేసేస్తే సరిపోతుంది అన్నాను కానీ నాకైతే పెయింటింగ్ అనేది కూడా నచ్చదు అంతగాని, మా బుల్లి గణేష ఇంకా బయట కూడా ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగుందన్నమాట క్లైమేట్ అది కూడా అన్నీ కొంచెం, ఇంకా అవన్నీ కూడా సరదాగా కాసేపు అవన్నీ కూడా వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాను ఆ ఫ్లవర్స్ అవి చూస్తూ నుంచుంటూ, అంటే నేను ఇంత బాగా చేసుకున్నానా అని నాకే హ్యాపీనెస్ అన్నమాట, చిన్న చిన్నగా అయ్యే చిన్న చిన్న హ్యాపీనెస్ ఇస్తూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి మనకి। ఇంకా గడపతో గడపకంతా పసుపు కుంకుమలతో అంతా కూడా ఇలాగ అంతా కూడా డెకరేట్ చేసుకున్నాను, కానీ ఏదైనా పెయింట్ చేసిన ముగ్గు కన్నా కూడా ఇలా అప్పటికప్పుడు పెట్టిన ముగ్గు బాగుంటుంది అని ఉంటుంది, కానీ మా వాళ్ళు అయితే మాత్రం నాకు మధ్యాహ్నం వరకు కూడా ఉంచలేదు ముగ్గులు,
ముందు రోజే మ్యాక్సిమం వీళ్ళు పడుకున్నాక పెట్టుకున్నాను అప్పటికేంది ముగ్గులన్నీ కూడా. కానీ వీళ్ళు లేచారు, ఇంకా ఇవన్నీ అటు ఇటు తిరుగుతూ చేస్తూ మొత్తానికి ఇన్ని చక్కగా చేసుకున్న అన్నీ కూడా ముగ్గులైతే మాత్రం ఏం ఉంచలేదన్నమాట, అటు ఇటు తిరుగుతూ పాడు చేసేసారు. తర్వాత పిల్లలకైతే ఈ డ్రెస్సెస్ తీసే ఉంచాను. అండ్ నేను ఏంటంటే ఇది మొన్న గృహ ప్రవేశం జరిగినప్పుడు అమ్మ వాళ్ళు పెట్టిన శారీ అనమాట. ఇది ఒక శారీ వేరే ఉంది, అండ్ ఇది ఒక ఇంకొక శారీ అనమాట. ఇదైతే మొన్న ఊరు వెళ్ళినప్పుడు కుట్టించుకున్నాను. బ్లౌజ్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చిందనమాట. సరే ఇది కూడా క్లిప్ తీద్దామని చెప్పి తీశాను. అండ్ నేనేంటంటే ఎప్పుడు కూడా ఇక్కడైతే ఎప్పుడు కుట్టించలేదు విజయవాడలోని, ఎందుకంటే ఇక్కడ రేట్లు నేను తట్టుకోలేక ఇక్కడైతే కుట్టించాను ఎప్పుడు కూడా. త్రీ బ్లౌజెస్ ఇచ్చాను ఒకేసారి. త్రీ బ్లౌజెస్ వచ్చేసరికి నాకు 1200 పడింది. అండ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉన్నానన్నమాట. నాకైతే ఈ గోరింటక కలర్ శారీ అనేది లేదనమాట, అంటే అసలు ఈ గోరింటక కలర్ లేదు శారీ, అందుకని ఇంకా ఇది శారీ ఇంకా నేనే తీసుకున్నాను. అంటే అమ్మ వాళ్ళు పెట్టినట్టు అనమాట పెట్టారు, కాకపోతే శారీ సెలక్షన్ అన్నీ కూడా నేను చేసుకున్నానమాట. సో శారీ ఫుల్ అంతా కూడా ఇలా వచ్చింది, చాలా లైట్ వెయిట్ వచ్చిందండి. ఇది వచ్చి నేను ఆర్ఎస్ బ్రదర్స్లోనే తీసుకున్నాను, చాలా లైట్ వెయిట్గా ఉంది కానీ లుక్ మాత్రం ఒక గ్రాండ్ లుక్ ఉందన్నమాట. సాయంత్రం అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అత్తయ్య గారు అన్నారు నిజంగా చాలా బాగుంది శారీ, ఒక 2000 ఆ రేంజ్లో అనుకున్నాను అన్నారనమాట. అంత గ్రాండ్గా ఉంది, అంటే వీడియోస్లో కన్నా కూడా బయట నిజంగా చాలా బాగుంది. అంటే మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. మొత్తానికైతే ఇలాగ రెడీ అయ్యి కాసేపు వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. అండ్ ఈవినింగ్ మళ్ళీ అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత గుడికి వెళ్ళి అన్నీ ఇంకా అక్కడ ఇంకా క్లిప్స్ అన్నీ ఏం తీయలేదన్నమాట. అండ్ మర్చిపోయాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తాను స్టార్టింగ్ వీడియోలో అనుకున్నాను, ఇంకా అది మానేసి మొత్తం ఇంకా నాకు ఏదో వస్తుంది అలా మాట్లాడిస్తూ ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అనమాట. అండ్ మీరైతే ఉగాది అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమైతే మాత్రం ఇలాగా సింపుల్గానే చేసుకున్నాను. అండ్ పిల్లలతో మాత్రం కొంచెం ఎక్కువ టైం ఏంటంటే మేము స్పెండ్ చేసింది వంట పూజ అవి కాదు, కానీ ఎక్కువ అంటే నా వరకు ఏంటంటే క్లీనింగ్ అవి అనుకో అవి నార్మల్, కాకపోతే ఎక్కువ టైం ఏంటంటే ఫొటోస్కి వీడియోస్కి ఎక్కువ టైం స్పెండ్ చేశాను అనమాట. అంటే నాకు కాదు వీళ్ళకి, మా వాళ్ళకి మాత్రం ఫొటోస్ తీయాలన్నా వీడియోస్ తీయాలన్నా మాత్రం చాలా అంటే చాలా సేపు పడుతుందన్నమాట. ఎంత టైం తీసుకుంటారంటే ఒక్కొక్క ఫోటోకి నార్మల్గా కాదు, ఒకళ్ళు కుదురుగా ఉంటే ఇంకొకరు కుదురుగా ఉండరు అనమాట, అలాగుంటుంది వాళ్ళతో. అంటే సినిమా చూపిస్తారు మామ అంటారు చూసారా, ఆ టైప్లో నాకు సినిమా చూపించేస్తారనమాట మా వాళ్ళు. సో మొత్తానికి నేనైతే ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు